మాయా సరోవరం ఇరవై తొమ్మిదవ భాగం తమ ఆకలి తీర్చుకునేందుకు జలవృక రాక్షసుల్లో ఏ ఒకరిద్దరినైనా పట్టుకోవాలనే ఉత్సాహంలో నరభక్షకులు పరిగెత్తుతున్నారే తప్ప రాక్షసులు తమను ఏ మార్గాన తీసుకుపోతున్నదే వాళ్లు గమనించటం లేదు ఆ సమయంలో ఇద్దరు జలవృకులు గుబురుగా ఉన్న ఒక ఎత్తైన కొమ్మల్లో దాగి ఉండి ఈ జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు తమ రాజైన జలవృకనాథుడి పంపగా ఉదయం నుంచి ఆ ప్రాంతాల వేగు కాస్తున్నారు చెట్టుమది జలవృక రాక్షసుల్లో ఒకడు తన పక్కనున్న వాడితో ఒరే మన రాజుకు శత్రుబలం ఎంత పెద్దదో పూర్తిగా తెలిసినట్టు లేదు ఇంతకుముందు సరోవరంలో జరిగిన యుద్ధంలో ఆ మాయా సరోవరం రాజు బంట్లనందరినీ తన్ని తర్మేశాం గాని అతడికి మరికొందరు సాయం వస్తున్నట్టున్నది అన్నాడు రెండో జలవృక రాక్షసుడు మొదటివాడు ఎంత మాట్లాడినా వినిపించుకున్నట్టే లేదు వాడి దృష్టి మాయాసరోవరం కేసి పారిపోతున్న తన జాతివాళ్ల మీద వెనక వస్తున్న మీదే కాక మరి కొంచెం దూరంలో కొయ్యకాలుతో కుంటుతూ చేతికర్ర ఊతంతో నడిచి వస్తున్న హిరణ్యపుర సేనాని కొడుకు మంగళవర్మ మీద ఉన్నది జలవృకుడు తన తోటివాడికి కుంటి మంగళవర్మను చూపుతూ ఒరే వీణ్ణి పట్టుకుపోయి మన రాజుగారి ముందు పెడితే ఎలా ఉంటుందంటావు వీడి నుంచి కొత్తగా ఈ అరణ్యానికి వచ్చిన రాజు వెంట ఎంత బలగం ఉన్నదో తెలుసుకోవచ్చు అన్నాడు అది బాగానే ఉంది కానీ మరి రెండు గుంపులై మాయాసరోవరం కేసిపోతున్న శత్రువుల మాట ఏమిటి వాళ్లను ఒక కంట కనిపెట్టి ఉండి వాళ్ళు ఏం చేయబోతున్నారో మన రాజును ముందుగా హెచ్చరించవద్దా అన్నాడు రెండో జలవృకుడు ఆ పనేదో నువ్వు చూడు వాళ్లు పోతున్నది మాయాసరోవరం కేసి అందులో తెలియరాని రహస్యమంటూ ఏమీ లేదు నేను ఈ సొట్టవేదవను భుజాన వేసుకుపోయి మన రాజుగారికి ఒప్ప చెబుతాను అంటూ మొదటి జలవృక రాక్షసుడు చెట్ల కొమ్మల్లో నుంచి దిగి మంగళవర్మకు వెనకగా నడవసాగాడు మంగళవర్మ తనకు రానున్న ప్రమాదాన్ని గురించి శంకించే స్థితిలో లేడు కాళ్ళున్నవాళ్లు గుర్రాలున్నవాళ్లు హడావిడిలో తన మాట మరచి మాయా సరోవరం కేసి పోతున్నారు తాను వెనకబడిపోయాడు సాధ్యమైనంత త్వరగా సరోవరాన్ని చేరి అక్కడ జలవృక రాక్షసులతో జరగబోయే యుద్ధంలో తాను తప్పక పాల్గొనాలి ఒక మనిషి వీరుడవనో కాదో నిర్ణయించేది కాలు కత్తి కాదు గుండెబలం మంగళవర్మ ఇలా ఆలోచిస్తూ పోతున్నంతలో వెనక నుంచి పెద్ద చెప్పుడై అతడి చప్పున తల తిప్పి చూశాడు జలవృక రాక్షసుడు అతన్ని వెనక నుంచి హఠాత్తుగా మీదపడి పట్టుకుందామనుకునే ఆదుర్దాలో తాను నడుస్తున్న దారి ఎలా ఉన్నదో చూసుకోకపోవడంతో వాడి కుడి కాలు లోతైన ఒక నెర్రెలో పడగానే వాడు ముందుకు తూలటంతో రాతికత పోయి దూరంగా పడింది వాడు నిశ్శబ్దంగా కాలును బయటికి లాక్కుందామని ప్రయత్నించాడు కానీ వాడు పడ్డపాటుకు అది మోకాలి దగ్గర బెణికిపోయింది జలవృక రాక్షసుడు బాధతో గొంతెత్తి హా జలవృకనాథ నువ్వే శరణ్యం అంటూ పెద్దగా అరిచాడు మంగళవర్మకు తనకు ఎంత స్వల్పంలో ప్రమాదం తప్పిపోయిందో అర్థమయ్యింది అతడు జలవృకుడి దగ్గరకు పోయి ఒరే నన్ను పట్టుకోబోయి నువ్వు కాలు విరగ్గొట్టుకున్నావు మంచి శాస్తే జరిగింది ఇప్పుడు నీకు కావలసింది వైద్య సహాయం అంతేగాని ఎక్కడో ఉన్న మీ రాజు జలవృక నీకు చెయ్యగలిగిందేమీ లేదు ఇంతకు పూర్వం మీ జలరాక్షసులు సరోవరేశ్వరుడి భవనాల మీద దాడి చేశారు కదా అందులో ఎవరు గెలిచారు నిజం చెబితే సంజీవి లాంటి మూలికలతో నీ విరిగిన కాలుకు కట్టుకట్టి నడిచేలా చేస్తాను అన్నాడు ఆ మాటలకు జలవ్రుకుడు మూలుగుతూ జవాబీయబోయేంతలో చెట్టుకొమ్మల్లో ఉండి ఇదంతా చూసిన జలవృకుడి తోటివాడు రాతిగదను పైకెత్తి కేకలు పెడుతూ ఒరే మాయా సరోవరేశ్వరుడి బంటూ నిన్నీ క్షణంలోనే ఈ లోకం నుంచి ప్రయాణం కట్టిస్తాను అంటూ పరిగెత్తుకు రాసాగాడు మంగళవర్మ మెరుపు వేగంతో తన ఊతకర్ర పిడిని పట్టుకుని పైకి గుంజాడు లోపలి నుంచి తలతలా మెరుస్తున్న పదునైన కత్తి బయటికి వచ్చింది అతడు ఆ కత్తిని కాలు విరుచుకున్న జలవృక రాక్షసుడి కంఠం మీద పెట్టి తనను సమీపిస్తున్న జలవృకుడితో ఒరే దుర్మార్గుడా నేను ఒకటి నుంచి మూడు అని పలికే లోపల నువ్వు రాతిగదను దూరంగా పారేసి మోకాళ్ల మీద పాకుతూ నన్ను సమీపించాలి అలా చెయ్యకపోయావో ముందు నీ నేస్తగాడి తల తెగిపోతుంది తర్వాత నీ వంతు ఇదిగో ఒకటి రెండు అన్నాడు మంగళవర్మ మూడు అనే లోపల చిలవృకుడు రాతిగదను దూరంగా విసిరి మోకాళ్లను చేతులను నేల మీద ఆనించి లొంగిపోయాను నా మిత్రుణ్ణి చంపకు అన్నాడు వణికిపోతు ఒరే నీటి తోడేలు వెదవ్వ నీ స్నేహధర్మం మెచ్చదగింది నా వెంటరా నీకు ఓషధీపత్రాలు చూపుతాను అంటూ మంగళవర్మ దాపుల్లో చిత్తవత్తుగా పెరిగిన పొదలు చిన్న చిన్న మొక్కల్లోకి దారితీశాడు మంగళవర్మ జాగ్రత్తగా పరిశీలించి అక్కడ కొన్ని పండుటాకులు చిగుళ్ళు కోసి వాటిని అరచేతుల్లో మర్దించి ఉండగా చేసి దాన్ని జలవృక రాక్షసుడికి ఇస్తూ ఒరే ఈ ఔషధాన్ని నీ మిత్రుడి మోకాలికి అంటించి కట్టుకట్టు వాడు ఉన్న చోటనే కనీసం పన్నెండు గంటల పాటు కదలకుండా ఉండాలి అలా చేయకపోయాడో మోకాలు వరకు తెగ నరకవలసి వస్తుంది అన్నాడు ఆ మాటలకు జలవృక రాక్షసులిద్దరూ ఏడ్పు ముఖాలు పెట్టారు వాళ్ళు అరణ్యంలో ఏదో ముఖ్యమైన పని మీదే తిరుగుతున్నారని అడిగినా నిజం చెప్పరని అనుకుంటూ మంగళవర్మ ముందుకు కదిలాడు అతడు కొంతకాలంపాటు మాయా సరోవరంలో నివసించినవాడు అతడికి అక్కడికి వెళ్లేందుకు దగ్గరదారి ఏదో తెలుసు కానీ కొయ్యకాలితో ఎత్తుపల్లాలుగా ఉన్న నేల మీద నడవడం అతడికి చాలా ప్రయాసగా ఉన్నది మంగళవర్మ అలా కుంటుతూ నాలుగైదు నిమిషాల కాలం నడిచేసరికి అతడికి ఒక ఎత్తైన చెట్టు మీద నుంచి మంగళవర్మ అన్న పిలుపు వినిపించింది ఇదే రకం వృక్షపిశాచి అనుకుంటూ మంగళవర్మ తల ఎత్తి చూశాడు ఒక పెద్ద చెట్టు చిటారు కొమ్మల మీద అల్లిబిల్లిగా ఉన్న అడవి తీగలలో చిక్కుకొని ఒక మనిషి అతడికి కనిపించాడు వాడు మాయా సరోవరేశ్వరుడి హంసల రథంతోలే వాడు ఆ రథం ఆకాశంలో తలకింది లేనప్పుడు వాడు దానిలో నుంచి జారి ఆ చెట్టుపై గల అడవి తీగల్లో చిక్కుకుపోయి చావు తప్పుకున్నాడు ఓహో నువ్వు బతికే ఉన్నావన్నమాట చాలా సంతోషం కిందికి దిగి రావటానికి దాపుల్లో ఏదైనా కొమ్మ ఊతం దొరకలేదా అన్నాడు మంగళవర్మ హంసల రథంతోలే వాడు అవునన్నట్టు తల ఊపి వర్మ కొంచెం మెల్లగా మాట్లాడు లాంటి వాడొకడు భయంకరమైన నరవానరాన్ని ఎక్కి ఈ మార్గాన్నే వస్తున్నాడు అతడి వెంట కొందరు సైనికులు కూడా ఉన్నారు వీళ్ళు మన శత్రువులైన జయశీలుడు సాధకుడు అనుకుంటాను అన్నాడు మంగళవర్మకు ఆ మాటలు వింటూనే ఉత్సాహం కలిగింది ఆ వచ్చేవాళ్లలో వైద్యదేవుడని పిలువబడే దేవశర్మ కూడా ఉంటాడు ఇప్పుడు వాళ్లతో కలిసి సాధ్యమైనంత త్వరగా మాయాసరోవరాన్ని చేరవచ్చు ఒరే బాబు ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువులు కారు కానీ మిత్రులు అవునో కాదో మాత్రం నాకు తెలియదు మాయా సరోవరేశ్వరుడు ఆ జైశీలుడనే అతన్ని పట్టుకొని సరోవరం కేసి వెళ్ళాడని తెలిసింది ఇక ఇప్పుడు నువ్వు చెప్పే వీళ్లలో మనవాడైన వైద్యదేవుడున్నాడు నేను ఒంటికాలి వాణ్ణి చెట్టెక్కలేను నువ్వు దిగలేవు ఆ వచ్చేవాళ్లను చెప్పట్లు చేర్చి పిలువు అన్నాడు మంగళవర్మ వైద్యదేవుడు ఆ నరవానరం ఎక్కి వచ్చేవాడి వెంట ఉన్నాడని తెలియగానే రథంతోలేవాడికి ప్రాణం లేచి వచ్చింది తను మరికొద్ది అలా చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయి ఉంటే ఏ నరభక్షకులో జలవృక రాక్షసులో తనను హతమార్చి ఉండేవాళ్లు రథంతోలేవాడు తానున్న చెట్టుకు కొంచెం దూరంగా పోతున్న సిద్ధసాధకుడు రాజు కనకాక్షుడు అతడి వెంట ఉన్నవాళ్లను ఉద్దేశించి పెద్ద గొంతుతో అయ్యలారా నన్ను రక్షించండి ఇక్కడ చెట్టు చిటారు కొమ్మల్లోని అడవి తీగల్లో చిక్కుబడిపోయాను అంటూ అరిచాడు అంత దూరం నుంచి వచ్చిన ఆ కేకను ముందుగా తన వాడి చెవులతో నరవానరం విన్నది ఆ వెంటనే అది ఆగి తల ఎత్తి చూస్తూ భుజాల మీద ఉన్న సిద్ధసాధకుడికి సంజ్ఞ చేసింది అంతలో రథంతోలేవాడు మరొకసారి పెద్దగా కేక పెట్టాడు ఈసారి వాడి కేకను అందరూ స్పష్టంగా విన్నారు దేవశర్మ ముందుకు వచ్చి ఆ గొంతు మాయాసరోవరేశ్వరుడి సరోవరేశ్వరుడి రథంతోలే వాడిదిలా ఉన్నది వాడు హంసల నుంచి ఈ ప్రాంతాల్లే కింద పడిపోయాడు అన్నాడు ఆహా వాణ్ణి దొరకపుచ్చుకొని వాడి యజమాని ఆ నీటి పక్షిగాడి రహస్యాలన్నీ బయటికి లాగుతాను జైశీలుడు కంటబడిన తర్వాత ఈ గుంపునంతా చెట్లకు కట్టి మహాకాలుడికి బలి ఇస్తాను అంటూ సిద్ధసాధకుడు నరవానరాన్ని గట్టిగా అదిలించాడు నరవానరం వేగంగా పరిగెత్తుతూ వచ్చి రథంతో తోలేవాడున్న చెట్టు కింద ఆగింది మంగళవర్మ సాధకుడి ముందుకు పోయి సాధక నువ్వు చెట్ల కొమ్మల్లో చిక్కుకుపోయిన మా వాణ్ణి కిందకు దించాలి అదెలా సాధ్యమంటావు అన్నాడు సిద్ధ సాధకుడు జై మహాకాళ అంటూ కేకపెట్టి అంతా నాకు అయోమయంగా ఉన్నది కనకాక్షరాజు కనకాక్షరాజుగారి పిల్లల్ని అపహరించకపోవటమే కాక ఇప్పుడు నా మిత్రుడైన జయశీలుణ్ణి కూడా పట్టుకుపోయాడు ఆ దుర్మార్గుణి ఎరిగిన మీరేమో వాణ్ణి మిత్రుడన్నట్టు మాట్లాడుతున్నారు అన్నాడు దేవశర్మ అతన్ని శాంతపరుస్తూ సాధక ఇప్పుడు మనకు ఆ మాయా సరోవరేశ్వరుడికి అందరికీ ప్రమాదకరమైన శత్రువులు సరోవరంలోని మరొక ప్రాంతాన్ని నివసించే జలవృగ రాక్షసులు అందరం కలిసి వాళ్లను నాశనం చేస్తే తప్ప కనకాక్షరాజు గారి పిల్లల్ని రక్షించే అవకాశం ఉండదు ఇప్పుడు ఆ సరోవరం జలవృగుల చేతుల్లో ఉందని నాకు అనుమానం అన్నాడు అంతలో అక్కడికి కనకాక్షరాజు కొందరు సైనికులతో వచ్చాడు అయ్యలారా నా మాట ఏమిటి పెద్ద చిలువ ఒకటి కొమ్మల మీద పాకుతూ నాకేసి వస్తున్నది అంటూ రథం తోలేవాడు భీతితో పెద్దగా అరిచాడు ఆ వెంటనే సిద్ధసాధకుడు నరవానరం వీపుచరచి చెయ్యెత్తి చూపుతూ ఆ చెట్టు కొమ్మల్లోని అడవి తీగల్లో చిక్కుకుపోయిన వాణ్ణి పోయి కిందికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు నరవానరం చప్పున కదిలి మెరుపు వేగంతో చెట్టు చిటారు కొమ్మలేకి పోయి ఒక చేత్తో తోలేవాణ్ణి సమీపిస్తున్న కొండ చిలువను ఒడిసి పట్టుకొని రెండవ చేత్తో రథం వాణ్ణి అడవి తీగల నుంచి బయటికి లాగింది వాడు వానరాన్ని చూసి గడగడలాడిపోతూ ఒక బలమైన కొమ్మ పట్టుకొని ఇక నన్ను వదులు కిందికి దిగి రాగలను అన్నాడు అంతలో హఠాత్తుగా జలవృక రాక్షసుల గుంపొకటి గదలెత్తి అక్కడికి పరిగెత్తుకొని వస్తూ జై జలవృక అంటూ వాళ్ల మీద పడ్డారు జలరాక్షసుల్లో ఖడ్గమృగం మీద ఎక్కి ఉన్న వాడొకడు రాతిగదను గిరగిరా తిప్పుతూ శత్రువుల్లో ఒక్కగానొక్కడైనా ప్రాణాలతో పారిపోకూడదు అంటూ జలవృకుల్ని హెచ్చరించాడు చెట్టు కొమ్మల్లో ఉండి ఇది చూసిన నరవానరం అరణ్యం దద్దరిల్లేలా ఒక కేక పెట్టి చేతిలో చిక్కిన కొండ చిలువను చర్నాకోలేలా టపీమంటూ మోగించి అంత నుంచి కడ్గమృగం ఎక్కి ఉన్న జలరాక్షసుడి మీదికి సూటిగా దూకింది